రంజాన్ మాసాన్ని పరిస్కరించుకొని ఎంఐఎం పార్టీ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా ప్రధాన జైల్లో ఖైదీలకు ఇఫ్తార్ విందు నిమిత్తం పండ్లను అందించారు. ఈ మేరకు జైల్ సూపరింటెండెంట్ సమయ్యకు పండ్లను అందజేశారు. అదే విధంగా పండగ రోజున మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించనున్నామని నగర ఎంఐఎం అధ్యక్షుడు ఎస్టీ అహ్మద్ హుస్సేన్ తెలిపారు. ప్రతి ఏడు జైల్లోని ఖైదీలకు అందించడం సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు. అంతేకాకుండా తక్కువ మొత్తంలో జరిమానా ఉండి చెల్లించలేని ఖైదీలకు పార్టీ తరపున చెల్లిస్తామని ప్రకటించారు. ఎంఐఎం నేతలు ముందుకొచ్చి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య అన్నారు. ఎంఐఎం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హర్ సాల్ కి తరా ఇస్ సాల్ వి మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కి జానిబ్ సే కరీంనగర్ జైల్ మే జో రోజ్దార్ ఖైదీ భాయ్ హమారే హై वो लोग के लिए इफ्तार का इंतज़ाम मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से किया गया है और यह इंतज़ाम पूरे 30 दिन इफ्तारी का रहेगा. ईद के दिन इंशाल्लाह दोपहर का खाना यानी कि लंच का इंतज़ाम भी मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से 400 लोगों का स्टाफ गैर मुस्लिम भाई और हमारे रोज़ेदारों के लिए चिकन बिरयानी और शुरखुरमे का भी इंतज़ाम हमारी तरफ से हमारी जानिब की तरफ से मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से किया जाएगा.